ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలీయేజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతినొందిరి అని. ప్రియులారా, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచెనో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మనమందరమును
ఏకముగా ఉన్నాము. మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన అనేకమైన గొప్ప వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీయందు విశ్వాసముంచి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా జీవితంలో మేము స్వతంత్రించుకొనులాగున సహాయము దయచేయమని, మేము నీ చేత ఆశీర్వదించబడి మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మారుటకు కృపచూపమని, నీ నామానికి మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.